ఏవైతే ఉన్నాయో ఐఐటి కావచ్చు ఐసర్ కావచ్చు అదే విధంగా ఎన్ఐటి ఎన్ఐఓటి కావచ్చు ఐఐటిఎం కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ తిరుపతిలో స్థాపించబడి అవి నడుస్తున్నటువంటి ప్రక్రియ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి దేశంలో ఇవాళ దగ్గర 38 ఫుడ్ ప్రాజెక్టులు కనుక ఏర్పాటు చేసినట్లయితే చిత్తూరుకి కేటాయించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనించాలి అని చెప్పి చేసినటువంటి విజ్ఞప్తి ఈ కొత్త మేరకు మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు తిరుపతి పరిసర ప్రాంతాల యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రజలందరూ గమనిస్తారని గుర్తిస్తారని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఇందాక మనం చెప్పుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రస్తావన అయితే ఖచ్చితంగా వచ్చింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలయ ధ్వంసాలు ఏదైతే ఉన్నాయో అనేక ఆలయాల్ని ఇవాళ చిత్రం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాండ్ని తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఆలయ పునర్నిర్మాణం జరగాలి అనేటువంటి విషయం మీద భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి విషయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి భూముల్ని సైతం వేలం వేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉద్యమించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బయటకు వచ్చి ఉద్యమించినటువంటి సందర్భంలోనే మరి టీటీడీ కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నటువంటి విషయం కూడా ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నటువంటి విషయం కనుక ఏ రకంగా చూసినా కూడా తిరుపతి అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి శాండ్ పాలసీ కూడా ఒకే ఒక కంపెనీకి మొత్తం గుప్తంగా దాన్ని అప్పగించడం అనేది ఇవాళ నిర్మాణ రంగంపై ఎంతటి భారం పడుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ప్రజలు ఆల్రెడీ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా ప్రత్యేకించి పేదవారు ఇల్లు కట్టుకోవడం అనేది ఇవాళ ఒక సుదీర్ఘమైనటువంటి కలగా మిగిలిపోతుంది అనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది కనుక ఈ యొక్క శాండ్ పాలసీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం అదేవిధంగా ఈ మధ్య కాలంలో నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చూసాము ఫేక్ ఐడి కార్డ్స్ తోటి ఫేక్ ఐడి తోటి ఓటర్ ఐడీస్ రావడం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు దాని ద్వారానే ఇవాళ ఫేక్ ఓటింగ్ కూడా జరిగింది దొంగ ఓటు కూడా జరిగింది ఓటు వేయడం కూడా జరిగింది అనేటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం కనుక ఇటువంటి విషయాలు మేము ఖచ్చితంగా ఎస్సీసీ దృష్టికి తద్వారా సిఈసీ దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలు రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి పనులు అదేవిధంగా మోడీ గారి నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తూ కమలం గుర్తు మీద ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఓటు వేసి మేలైనటువంటి ఫలితాన్ని భారతీయ జనతా పార్టీకి అందిస్తారని మేమందరం కూడా విశ్వసిస్తాం అట్లా కాదండి ఇప్పుడు మేము ఏం చేసినా కూడా ఇవాళ మేము ఇక్కడ సమీక్ష చేసుకున్నా కూడా వెంటనే జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము తెలియజేస్తున్నాం వారి అనుమతి వారి దృష్టిలో పెట్టి ఈ సమావేశాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏ విషయమైనా కూడా ఇక్కడ చర్చించుకున్న ప్రతి ఒక్క విషయం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇంకా అభ్యర్థి ఇంకా ఖరారు కానటువంటి సందర్భంలో వారు ఖచ్చితంగా ఇవాళ నిమ్మకుండా కూడా ఖచ్చితంగా రేపు అదే వారు వచ్చేటువంటి అవకాశం అదే వారు కూడా చెప్పేది అభ్యర్థి ఖరారు అయిన తర్వాత వారు కూడా మాతోటి రంగంలోకి దిగుతారు ఖరారు అయిన తర్వాత అసలు ఏ రకంగా జన సైనికులతో కలిసి మేము ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద మేము దృష్టి పెట్టమనేది ఇద్దరం ఆ పార్టీ అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు కూడా దృష్టి మేడం అంటే గెలుపు పోరాటం కోసం బీజేపీ ఒకటే కమిటీలు వేసింది అంతేనా మేడం అంటే జనసేన అలాంటిది ఏమి ఉండదా పవన్ కళ్యాణ్ ఒక్కరే రంగంలో దిగుతారు అంతేనా అట్లానే కాదు ఇప్పుడు వారి వైపు నుండి మా వైపు నుండి రెండు కమిటీలు ఖచ్చితంగా ఉంటాయి కమిటీ లేకుండా ఎందుకుంటుందండి వారితో మాట్లాడే ఈ కమిటీలు కూడా నేను ప్రకటించడం జరిగింది అట్లానే అభ్యర్థిని ప్రకటించిన అనంతరం భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క కలయికతో మరొక కమిటీని ఏర్పాటు చేస్తాం ఈ కమిటీలు ప్రకటిస్తున్నామనే అంశాన్ని కూడా స్పష్టంగా జనసేన వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటిని ముందు ప్రకటించమన్నారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఉభయలు కలిసి ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకుని ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారితో చర్చించి తీసుకోవడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్లుగానే ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ మీటింగ్ జరుగుతున్నా, మీటింగ్లో నిర్ణయాలు జరిగినా ఖచ్చితంగా దృష్టికి తీసుకుని వారి సమ్మతితో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి విషయం. ఇంకా అసలు కార్యాచరణ ప్రారంభం కాలేదు. ఇది మా పార్టీ తరఫున కమిటీలు వేసుకోవడం వరకే మేము పరిమితం అయ్యాం. ఇది అయిన తర్వాత ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్లుగా ఒకసారి అభ్యర్థి ఖరారైన తర్వాత ఖచ్చితంగా జనసైనికులతో వారి అధ్యక్షులతో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు సంయుక్తంగా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. మా పార్టీ వరకు ఇవాళ మేము వేసుకున్నాం. ఇంతవరకు ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎలక్షన్లో జరిగినటువంటి విషయం మీకు కూడా తెలుసు. యాజ్ రివర్నర్స్ మీకు కూడా తెలిసినటువంటి విషయమే. ఖచ్చితంగా ఈ ఫేక్ ఓటర్ ఐడి ఏదైతే ఉందో త్వరలో దాన్ని ఖచ్చితంగా ఆధారాలతో పాటు ఎస్సీసీకి సిఈసీకి మేము అందించడం ఒక ప్రొసీజర్ ఉంటుందండి. సాధారణంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. పేర్లు వెళ్ళాలి, ఆ పేర్ల మీద అక్కడ ఒక సమీక్ష జరగాలి. ఎవరైతే మేల్కొంటుందో దాని మీద నిర్ణయం, ఆ తర్వాత నిర్ణయం అనేది జరుగుతుంది. ఆనవాయితీగా మా పార్టీలో వస్తున్నటువంటి విషయం కనుక ఆ ప్రొసీజర్గా జరుగుతున్నటువంటి అంశం కాబట్టి ఒక 2 రోజులు ఖచ్చితంగా మీకు కూడా తెలుస్తుంది. ఏపీ స్పెషల్ స్టేటస్కి ధీటైనటువంటి ప్యాకేజీని ప్రభుత్వం మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. మీరు మర్చిపోయారేమో, నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేనటువంటి సందర్భంలో దానికి ధీటైనటువంటి ప్యాకేజీ రాష్ట్రానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్వాగతించారు. వెంకయ్య నాయుడు గారిని, అరుణ్ జైట్లీ గారిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానించారు. కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజీ రాష్ట్రానికి ఇచ్చారు. మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మీరు మర్చిపోయారని మీకు గుర్తు చేస్తున్నారు. 22 మంది ఎంపీలు నేనే కొత్త పేరు పెట్టాను, గొర్రెల మంద. గొర్రెల మందలో ఎంతమంది ఉంటే ఏంటి ఉపయోగం? 22 మంది ఎంపీలు గెలిపించి వైసీపీ పార్టీకి మీరు అధికారాన్ని అప్పచెప్తే 22 మాసాల్లో ఒక్కరోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా? ఒక్కటైనా కొత్త ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారా? ఒక్క పరిశ్రమైనా ఈ రాష్ట్రానికి వచ్చిందా? రాకపోగా ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడి యొక్క పాలన చూసి, ఈ దుష్టుణ్ణి చూసి, వీళ్ళ హెరాస్మెంట్ చూసి, వీళ్ళ అవినీతి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఈరోజు ఇతర ప్రాంతాలకి వెళ్ళినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంకి వచ్చింది. దీంతో పాటుగా నువ్వేది సాధించలేదు. నువ్వు చేతకాని దద్దమ్మ, అసమర్థ ముఖ్యమంత్రి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత దద్దమ్మంటే నువ్వు సాధించలేని పక్కన పెట్టు, ఆంధ్రప్రదేశ్కి ప్రాణత్యాగం చేసి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తే కనీసం ముఖ్యమంత్రి 22 మంది ఎంపీలు, రాజ్యసభలో 6 మంది ఎంపీలు, 28 మంది కనీసం ఉక్కు పరిశ్రమని ప్రైవేటైజ్ చేయకుండా ఆపలేనటువంటి దద్దమ్ముల్ని ఈరోజు మీరు చూశారు 2 సంవత్సరాలు. అందుకే విజ్ఞతతో తెలుగుదేశం పార్టీకి డబ్బు లేదు, అధికారం లేదు. ఈరోజు మస్తులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తిరుపతిలో 3 లక్షల మెజార్టీతో మళ్ళీ గెలుస్తామని ఒక మంత్రి అంటాడు. ఒక మంత్రి అంటాడు 4 లక్షలతో గెలుస్తామంటాడు. తెలుగుదేశం పోటీయే కాదంటాడు. ఇదంతా డబ్బు మదంతో మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలు ఎందుకు ఆడుతున్నారంటే ఈ 2 సంవత్సరాల్లో ఇబ్బడముబ్బడగా అన్ని రంగాల్లో అవినీతి చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కోట్ల రూపాయల అవినీతి చేశారు కాబట్టి ఆ డబ్బుని పంచి ప్రజలని కొని గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రయత్నం ఈ ప్రభుత్వ వైఫల్యాలు కేంద్రం మనకు చేసిన అన్యాయాన్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి, ధరల పెరుగుదల, అన్ని వర్గాలకు ఇబ్బందులు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వ్యక్తికి తెలియజేసి ప్రతి ఒక్కరికి చైతన్యపరిచి ఎన్నికల్లో ప్రచారం చేసి మేము విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. విఘ్నులైనటువంటి ప్రజలారా, తిరుపతి ఉప ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యురాలుగా పనబాక లక్ష్మి గారు గెలిస్తే ప్రభుత్వం మారిపోదు, ముఖ్యమంత్రి మారిపోడు, కానీ ఆకాశం మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒళ్ళు మదమెక్కినటువంటి ముఖ్యమంత్రి, కళ్ళు నెత్తి మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రజలని కనీసం పట్టించుకోలేనటువంటి ముఖ్యమంత్రి మంచి తీర్పు మీరిస్తే కనీసం పొగరు తగ్గి నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకు దిగి మదం తగ్గి కనీసం ప్రజలకి ఈ 3 సంవత్సరాలైనా లేకపోతే ఇంకా ఎంతకాలం పరిపాలించినా చక్కనైనటువంటి పాలన అందించడానికి, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పులు సమర్థించుకోవడానికి ఒక ఉదాహరణగా ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలి. రాయలసీమ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం. ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అన్ని విధాల అభివృద్ధి చేశారు. ఇరిగేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు కృష్ణా జలాలని ఈ జిల్లాలకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా తిరుపతిలో పెట్టాం, కియా మోటార్స్ అంతా అనంతపురంలో పెట్టాం, ఈ నియోజకవర్గంలో పెట్టాం. ఇటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదంతా కూడా గుర్తుపెట్టుకుని అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ న్యాయబద్దమైనటువంటి తీర్పు. డబ్బు కమ్ముడిపోతే ఒక్కరోజు అమ్ముడిపోవచ్చు, 5,000 తీసుకుని ఓటేస్తే ఒక్కరోజు తీసుకోవచ్చు, కానీ మన జీవితాలే నాశనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవడు మాట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేద్దామన్నా స్వేచ్ఛ లేదు, ఒక సామాన్యుడు ప్రశ్నిద్దామంటే స్వేచ్ఛ లేదు. ఎవరు మాట్లాడితే వారి మీద పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం, దీనికి లొంగకపోతే వ్యాపారాల మీద దెబ్బతీయడం. ఎవడైనా తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉండి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారాన్ని ధ్వంసం చేయడం, ఇది ఒక విధానంగా పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. అందరూ విజ్ఞతతో ఆలోచించి ఈయన పొగరు దించాలని, ఈయన మదం దించాలని, ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు జరిగిన మోసాలకు నిరసనగా, ఈయన యొక్క పాలనకు నిరసనగా మళ్లీ రేపు 22 గొర్రెలకి తోడుగా ఇంకొక వైసీపీ గొర్రెనివ్వకుండా 3 సింహాలు పోరాటం చేస్తున్నారు. మీరు చూశారే, నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారే, నిన్న పార్లమెంట్లో ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటే, విభజన చట్టంలో అంశాలు ప్రభుత్వం నెరవేర్చనంటే గొంతెత్తిన మాట్లాడినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు. మీరు 22 మంది ఉన్నారే, ఒక్క మాట్లాడారు. అందుకే 22 గొర్రెలతో ఇంకో గొర్రెకి ఇవ్వకుండా 3 సింహాలకి ఇంకొక సింహాన్ని ఇవ్వండి. ఈ 4 సింహాలు రేపు పార్లమెంట్లో ప్రజల వాయిస్ని చెప్పడానికి, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడానికి, మనకు జరిగినటువంటి ఇబ్బందులు చెప్పడానికి ఒక్క అవకాశాన్ని ఈ సమయంలో తిరుపతి పార్లమెంటు ప్రజలిచ్చి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి పనబాక లక్ష్మి గారిని గెలిపించాలని మనసా వాచ కర్మణ ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకులకి, ముఖ్యంగా కార్యకర్తలకి, స్వచ్ఛందంగా వచ్చిన ప్రధానికాన్ని, మీడియాకు అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.